తెలుగు చలనచిత్ర పరిశ్రమ వేళ ఒక గ్రేట్ హీరోని ఒక గ్రేట్ క్యారెక్టర్ యాక్టర్ ని అన్నిటిని మించి ఒక మాననీ కోణతున్న ఒక మంచి మనిషిని వేళ కోల్పోయింది అది కేవలం మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకే కాదు యావత్ ప్రపంచ చిత్ర పరిశ్రమ కూడా తీరంలో సూర్యకాంతం గారికి ఎలాగ ఆల్టర్నేటివ్ ఉండరో చంద్ర మోహన్ గారు కూడా అలాగే ఆల్టర్నేటివ్ ఉండరు సచ్ ఎ గ్రేట్ యాక్టర్ ఆయన ఆయన సుఖ దుఃఖాల్లో చేసినప్పుడు కొత్తగా ఎంటర్ అయిన రోజుల్లో మహానుడు ఎస్వి రంగారావు గారు చంద్రమోహన్ గారి యొక్క నటనాపటిమను చూస్తూ మురిసిపోతూ ఎవడరాయి పుడుతుడిని తిన్నాడు నన్నే ఒక్కసారి అలా శిక్కిస్తున్నాడు అన్నంత గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చిన అలా తీసుకోబడ్డ గొప్ప నటుడు చంద్రమోహన్ గారు రంగుల రాట్నం అలాగే ఎన్ని సినిమాలు ఎన్ని సినిమాలు ఆయన ప్రావీణ్యం చూపించాడు ఆయన మీ నమ్మండి మిత్రులారా ఒకనొక కాలంలో కృష్ణ గారు స్వామిని బాగారులు కూడా చాలా ఫ్యామిలీ డ్రామాలని చంద్రమోహన్ అమోఘంగా చేసేస్తున్నాడు ఆయన అమోఘ విజయవంతం అవుతున్నాయి మనం కథల ఎంపికలు చాలా జాగ్రత్త పడాలి అనుకున్నారు స్వామిని బాగారు కృష్ణ గారు దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ చంద్రమోహన్ గారు నాట్ ఓన్లీ దట్ కె విశ్వనాథ్ గారికి చిన్ననాటి స్నేహితుల్లో ఎన్టీ రామారావు గారితో కానీ సూత్రధారుల్లో అక్కిన నాగేశ్వరరావు గారితో కానీ చిన్న మాట పట్టింపు రావడం వల్ల విశ్వనాథ్ గారు ఇక నుంచి నా మాట కట్టుబడి ఎలాగ ఎవరు చేస్తారో వాళ్ళతోనే చేస్తాను అనే నిర్ణయానికి వచ్చైనా ఆయన సినిమాలు తీయడం మొదలెట్టిన తర్వాత ఆయనకి లభించిన ఒక గ్రేట్ హీరో ఒక బిగ్ హీరో ఆర్ ఎనీథింగ్ ఎల్స్ ఏమన్నా మీరు పిలవండి దట్ ఈస్ చంద్రమోహన్ గారు ఓ సిరిసిరి మువ్వ ఓ సీతామహాలక్ష్మి ఓ శంకరాభరణం ఏం సినిమాలు ఏం పెర్ఫార్మెన్స్ ఏం డాన్సర్స్ ఏం డప్పు కొట్టు ఏం యాక్షన్ చేస్తూ ఏం పాడుతూ ఆల్రౌండర్ గ్రేట్ కమల్ హాసన్ గారికి స్ఫూర్తినిచ్చాడా చంద్రమోహన్ గారు అన్నంత పెరిగిపోయి చంద్రమోహన్ గారు దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ చంద్రమోహన్ గారు దాన్ని మించి ఆయన పక్కన ఏ హీరోయిన్ నటించిన కొత్తగా ఎంటర్ అయ్యేవాడు జూనియర్ ఆర్టిస్ట్ నుంచి కంపెనీ ఆర్టిస్ట్ నుంచి ఒక హీరోయిన్గా ఎంటర్ అయినవాడు లెజెండ్ వాణిశ్రీ గారి నుంచి అనేక మంది హీరోయిన్లు ఆయన పక్కన మొదట్లో నటించారు స్టార్డమ్ ఎత్తుకున్నారు చంద్రమోహన్ గారితో ప్రపరంగా నటిస్తే హీరోయిన్గా టాప్ హీరోయిన్స్ అవుతాం అన్నంత ఆశ కల్పించిన అమోఘమైన నటుడు హీరో కోఆపరేటరు దట్ ఈస్ చంద్రమోహన్ ఎందుకంటే చాలామంది హీరోలు మా పక్కన నటించే నటీనటులు హీరోయిన్స్ మాతో బ్యాలెన్స్ ఉండాలని ఎన్నుకునే దశలో చంద్రమోహన్ గారు టాప్ హీరోగా వెలుగుతున్న దశలో ఎనీ హెల్స్ ఎనీ హీరోయిన్ ఎవరైనా సరే కొత్త అమ్మైనా సరే కమాన్ అని వచ్చిన వాళ్ళని అలా బ్లెస్ చేసి వాళ్ళతో చేసి ప్రూవ్ చేసి సక్సెస్ అయిన మహనీయుడు వాళ్ళకు హోప్ ఇచ్చిన మహనీయుడు చంద్రమోహన్ గారు ఇవన్నీ కాకుండా మిత్రులరా నా వరకు నా సినిమా అసెంబ్లీ ముట్టడి తీస్తే అందులో ఒక మంచి వేషం ఏమని చెప్పి విజ్ఞప్తి చేశా నా క్యారెక్టర్ ఫాదర్గా ఆ మహానుభావుడు ఏంటనే నారాయణమూర్తి నువ్వు మంచి సినిమాలు తీస్తావు నీకోసం నేను చేస్తా అని వచ్చి చేశాడైనా ఆయన దగ్గర గొప్పతనం ఏంటంటే భారీ నిర్మాతలు భారీ బడ్జెట్లు ఏ రకంగా ఆయన పారితోషికాలు తీసుకుంటాడో సగటు నిర్మాతలు స్మాల్ బడ్జెట్ సినిమాలు ఎవరైనా సరే వస్తే అవతల యొక్క మనిషికి స్వభావాన్ని బట్టి క్యారెక్టర్ని బట్టి ఆ నిబద్ధతను బట్టి ఆ మాటను బట్టి ఆ మహానుభావుడు యాక్సెప్ట్ చేసేవాడు వాటిని బెస్ట్ కోఆపరేషన్ ఆయన ఇచ్చేవాడు దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ చంద్రమోహన్ గారు ఆ అసెంబ్లీ ముట్టడి నేను అనేక సినిమాల్లో సెన్సార్ ప్రాబ్లమ్స్ పడ్డా అది కూడా చాలా వరకు ప్రాబ్లమ్స్ పడ్డా అది చెడు అసెంబ్లీగా మారింది చంద్రమోహన్ గారు ఏం నారాయణమూర్తి ఏందయ్యా నీ బతుకంతా ఇలా సినిమాలు తీస్తూ ఒక యుద్ధం చేస్తుంటే మళ్ళీ సెన్సార్ పరంగా యుద్ధాలు చేస్తున్నావు ఏదన్నా నువ్వు సక్సెస్ అవ్వాలి నిలబడాలయ్యా అంటూ ఓదారుస్తూ సినిమా సక్సెస్ అయిన తర్వాత ఆయన మురిసిపోయిన ఆనందం మామూలు కాదండి అలా చేదోడు ఓదోడుగా ఉంటూ అనేక మందికి అజ్ఞాతంగా సహాయ సహకారాలు అందిస్తూ చాలా మునుముందు తీసుకున్న మహనీయుడు చంద్రమోహన్ గారు ఎన్నిటిని మించి ఎంతో కెత్తయితే పరిశ్రమకు వచ్చిన తర్వాత శోభన్ బాబు గారు అడుగుజాడలో ఫాలో అయిన వ్యక్తి చంద్రమోహన్ గారు ఎవరికైనా సరే హెల్త్ డిసిప్లిన్ ఎకనమికల్ డిసిప్లిన్ టైం డిసిప్లిన్ మోస్ట్ ఇంపార్టెంట్ అని ఏ శోభన్ బాబు గారు రామారావు గారు అనేకసార్లు చాలామని చెప్పారు అలాగే శోభన్ బాబు గారు అడుగుజాడి నడుస్తూ చంద్రమోహన్ పాపులేషన్ డే బై డే పెరుగుతుంది కానీ భూమి పెరగదు నీకు వచ్చే సంపదని నీకు ఉంచుకోవాల్సిన ఖర్చుకే ఉంచుకుంటూ ఉంచుకొని భూమి మీద పెట్టు అని శోభన్ బాబు గారు మాటను ఫాలో అయ్యి చంద్రమోహన్ గారు ప్రప్రదంగా అమలు జరిపాడైనా అలాగే అమలు జరిపిన చంద్రమోహన్ గారు ఇండస్ట్రీలో చాలామందికి మార్గదర్శకుడు అయ్యాడైనా ఓ మురళీమోహన్ గారు శ్రీధర్ అనేక మందికి లైఫ్లో సెటిల్ అవ్వాలంటే మనం ఎకనమికల్ డిసిప్లిన్తో ఉండాలి సంపాదించుకోవాలి కూడబెట్టుకోవాలి జాగ్రత్త పడాలి ఆ డబ్బే మనకు రేపొద్దున ఆసరా అండ దండ కానీ బీ కేర్ఫుల్ బీ విత్
ఎకనమిక్ డిసిప్లిన్ అండ్ హెల్త్ డిసిప్లిన్ అని చెప్పి టైం టైం డిసిప్లిన్ అని చెప్పిన మహనీయుడు చంద్రమోహన్ గారు. అలాంటి మహానుభావుడు యొక్క లోటు తీరని లోటు అండి. మహాకవి వాత్రి గారు చెప్పినట్టు పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయిన వాళ్ళు తీపి గుర్తు. మనందరం ఆయన తీపి గుర్తుగా ఉంటూ ఆయనలాగా మంచిగా ఉందాం, మంచిగా పడతాం. ఇండస్ట్రీ మన కుటుంబం, మన సంఘజీవులమి, అందరం హ్యాపీగా కలిసిమెలిసి ఉండాలనే ఆయన యొక్క ఆశ ఏమవుతుందో ఆశ ఆశయంతో మనం ముందుకెడితేనే అదే అసోసియేషన్ నివాళులు చంద్రమోహన్ గారు. గాడ్ బ్లెస్ ఇస్ సో. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి, వందనాలు.